उपासना तादय्य कामिनेनी उमापति राव बुधवार कन्नुमोचारु ये मेरे को मेगा कोडलु सोशल मीडिया लो एमोशनल अयिंदी తాత గురించి తాతతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉన్న ఉపాసన సేంద్రియ వ్యవసాయం వ్యర్థ పదార్థాలతో అద్భుతాలను సృష్టించడం వంటి వాటి గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె తన తాతయ్య గురించి చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లకు ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటుంది. ఆయుర్వేద పద్ధతుల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇంట్లో లభించే పదార్థాలతోనే ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలో వివరిస్తూ ఉంటుంది. నేటి తరం మహిళలకు ఆదర్శకంగా నిలుస్తూ అందరి మన్నలను అందుకుంటోంది ఉపాసన. రీసెంట్ గా లాక్ డౌన్ సమయంలో తండ్రితో కలిసి సేంద్రియ వ్యవసాయాన్ని చేసింది ఉపాసన. ఈ మేరకు పేడను ఎత్తడం ఆవులకు దాన వేయడం లాంటివి చేసింది. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తాజాగా తాత మరణంతో అందరికీ విజ్ఞప్తి చేసింది. అదేంటో ఓసారి చూద్దాం. ఉపాసన తన తాత గురించి చెబుతూ దోమకొండ సంస్థాన్ నుంచి ఐఏఎస్ అయిన ఉమాపతి రావు కాల పరిమితి జూన్ 15, 1928 నుండి మే 27, 2020. ప్రజాకర్ ఉద్యమం భారతదేశం స్వేచ్ఛ కోసం పోరాటం మరెన్నో చారిత్రక సంఘటనలను ప్రత్యక్ష సాక్షి. ఒక ఉర్దూ కవిగా తన తయారీ గురించి అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దయ మతంపై అత్యంత విశ్వాసం గల వ్యక్తి. గొప్ప నియమాలు నిస్వార్థత ఔదార్యం అండ్ హాస్య చతురత కలిగిన వ్యక్తి. అతనిది ఓ గొప్ప సుదీర్ఘ జీవితం. ఆయన సాధించిన విజయాలు ఆయన దయాగుణం అందరూ గుర్తుంచుకుంటారు. మీ అందరూ ఆయనపై ఉన్న ప్రేమను కన్నీరుతో కాకుండా చిరునవ్వుతో చూపించండి. ఇదే మా వినయపూర్వకమైన అభ్యర్థన. అంతిమ యాత్ర ప్రశాంతంగా చేయించడానికి మాకు బలాన్ని ఇవ్వండి. అనుత్పాల పువాన్ రామ్ చరణ్ అండ్ ఉపాసన సతీజిత్ అగాజా అండ్ దిమిత్రి అందరి తరపున ధన్యవాదాలని తెలిపింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.